ఒక సమాజానికి భవిష్యత్తుకు నాంది పలికారో అలాంటి వారిపైన ఏ విధంగా దౌర్జన్యం చేశారో చూసాం. అందుకే ఈరోజు మూడో రోజు నేను లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థించాను. ఈ దుష్ట శక్తులపైన పోరాడే శక్తినిమ్మని, అదే విధంగా ఈ రాష్ట్రాన్ని కాపాడమని, ఆ కాపాడే మనసు ఇమ్మని చెప్పి కోరుతూ, అదే మరిగా ఉత్తరాంధ్ర ప్రజలకి మనోభావాలకి ఇది ఒక క్షేత్రం. అలాంటి రాష్ట్రంలో అన్ని క్షేత్రాలను కలుస్తున్నానంటే ప్రజల మనోభావాలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని అందరం కలిసి మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆవశ్యకత మనందరిపైన ఉంది. ఆ కార్యక్రమంలో నేను ఇక్కడికి వచ్చాను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరికీ దక్కని గౌరవం నాకు దక్కింది. 70-80 దేశాల్లో రోడ్డు మీదకి వచ్చి పోరాడారు, తెలుగు రాష్ట్రాల్లో వీరోచితంగా పోరాడారు, దేశమంతా కూడా పోరాడారు, ఎక్కడికక్కడ పూజలు చేశారు, ఆందోళన చేశారు, నిరసనలు తెలియజేశారు. వారు చూపించిన చొరవ సంఘీభావం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. నా జీవితం చరితార్థమైందని భావిస్తున్నా. అదే సమయంలో నాకు బాధ్యత కూడా ఉంది. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడి మళ్ళీ ఈ ప్రజలను కాపాడే శక్తి సామర్థ్యాలు నాకు ఇమ్మని చెప్పి భగవంతుని కోరుకుంటూ, లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుంటూ, అదే సమయంలో ఈ కొండే ప్రజల యొక్క అభిమానం చూశాను. వారి యొక్క ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయి. వారందరికీ ఒకటే నేను కోరుతున్నా, మీరు ఎంత అభిమానంగా ఈరోజు ఆశీస్సులు ఇస్తున్నారో, అభిమానిస్తున్నారో, మీరందరూ కూడా కలిసి ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. మన కోసమే కాదు, భావితరాల భవిష్యత్తు, మన భవిష్యత్తు అంతా ఆలోచించుకుని అందరూ సహకరించవలసిందిగా మరొకసారి అందరిని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. నేను అందుకే రాజకీయాలు నేను మాట్లాడకూడదు అనుకో, మాట్లాడకూడదు. ఇక్కడ రాజకీయాలు నేను మాట్లాడడం లేదు. అప్పట్లోనే నేను జీవో ఇచ్చాను. అన్ని సమస్యల పరిష్కారం కోసం, పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం కోసం జీవో ఇచ్చాను. అది శాశ్వత పరిష్కారం అయ్యేది. ఆ రోజు స్టే తీసుకురావడం, ఇప్పటికి కూడా ఈదేళ్లలో పరిష్కారం చేసే పరిస్థితులు లేరు. తప్పకుండా మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం చేస్తాం. నేను రాజకీయం మాట్లాడలేదు, ధర్మాన్ని పరిరక్షించడం కోసం ధర్మక్షేత్రానికి వచ్చి పూజలు చేసి వచ్చి మీ అందరికీ నా సంకల్పం చెప్పాను. అది రాజకీయం కాదు. రాజకీయం మాట్లాడాలంటే విమర్శలు చేయాలి, అది ఇప్పుడు కాదు, మళ్ళా చేస్తాను. ధర్మాన్ని ఇప్పుడు నేనేమంటానంటే, ఒక దివ్య క్షేత్రాన్ని లక్ష్మీ నరసింహస్వామిని ఇక్కడ స్థాపిస్తే, ఆ కుటుంబం ఒక ట్రస్ట్ పెడితే, ఆ వారసుల్ని వేధించే పరిస్థితి ధర్మం ఎక్కడుంది? అది మనం అందరం ఆలోచించాలి కదా. ఇలాంటివి జరిగినప్పుడు మళ్ళా ఇలాంటి ధర్మ పరిరక్షణ జరగాల్సిన అవసరం ఉంది. అదే మరిగా ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు, నేను పడిన బాధ ఆవేదన నా కోసరం నిండు ప్రాణాలు వదిలిపెట్టినటువంటి వందల మంది, అదే మరిగా రాత్రింబగళ్ళు నిద్ర లేకుండా, ఒక మాటలో చెప్పాలంటే చాలామంది నిద్ర లేకుండా కాలం గడిపారు. కొంతమంది ఇక్కడుండే వాళ్ళు వేరే రాష్ట్రాలకు అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి పూజలు చేశారు. ఇవన్నీ ధర్మాన్ని కాపాడడానికే కదా. ఆ విషయమే చెప్తాను.